దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. మీరు తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతింతురు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి, మనం తృప్తి పొందుతామంట. జీవితంలో మనిషికి తృప్తి ఉన్నది ఎక్కడా? కానీ దేవుడు అంటున్నాడు, తృప్తికరమైన జీవితం మీకు నేను ఇవ్వబోతున్నాను. సే సాటిస్ఫైడ్ లైఫ్. చాలు దేవా, థ్యాంక్స్ అయ్యా అంటూ మనం ఒక తృప్తికరమైన జీవితం మనం అనుభవించేటట్టుగా దేవుడు చేస్తానంటున్నాడు. రెండో మాట, అలా తృప్తికరమైన జీవితం జరిగించటం కొరకు మన కోసం వింత కార్యాలు చేస్తాడంట ఆయన. వింత కార్యాలు అంటే జనాలకి అది ఒక వింత. అరే ఇది ఎలా జరిగింది? ఒక వింత, ఒక ఆశ్చర్యం. అలా జనాలు ఆశ్చర్యపోయేటట్టుగా వింత కార్యం జరిగిస్తాను అంటున్నాడు. పైన మనం 21వ వచనం మనం చూస్తే, యెహోవా గొప్ప కార్యములు చేసెను అనే మాట. వింత కార్యాలు చేయటమే కాదు, గొప్ప కార్యాలు చేస్తాడంట. చాలా గొప్ప కార్యాలు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇలా గొప్ప కార్యాలు చేస్తూ, వింత కార్యాలు చేస్తూ తృప్తికరమైన జీవితం ఇచ్చేటప్పటికీ మనం ఇక చాలా ఏసయ్యా, మీకు స్తోత్రమయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా అని హృదయపూర్వకంగా సంతోషంగా ఆనందంగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్టుగా దేవుడు చేస్తాను అంటున్నారు. అయితే అలా దేవుడు చెయ్యాలి అంటే మనం ఏం చెయ్యాలో అక్కడ చెప్తున్నాడండి. ఏం చెయ్యాలి అంటే 2వ అధ్యాయంలోనే 12వ వచనం అంటాడు, మీరు ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే అంటే ఎన్నాళ్ళు చేస్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎన్నాళ్ళు చేసినా చేయకపోయినా ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి, ఇప్పుడైనా సరే కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా ఆయన వైపుకు మనం తిరగాలి. మనస్ఫూర్తిగా తిరగాలి దేవుని వైపుకి. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలి. ఇప్పుడైనా సరే దుఃఖంతో కన్నీళ్లతో అలా మనం ప్రార్థన చేస్తే మన దేవుడైన యెహోవా ఎలాంటి దేవుడో తర్వాత వచనం చెప్తున్నాడు. ఆయన కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన దేవుడు. మన దేవుని మనస్తత్వాన్ని శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన దేవుడు, చాలా మంచి దేవుడు ఆయన. ఆ మంచి దేవుడు ఆయన మనం అలా కన్నీళ్లు విడుస్తూ రోదన చేస్తూ ఆయన సన్నిధిలో అంగలారుస్తూ మనం ప్రార్థన చేస్తే ఆ దేవునికి మన మీద కనికరం వచ్చేస్తుంది. ఆ దేవునికి మన మీద కరుణ వచ్చేస్తుంది. ఆ దేవుడు మనల్ని చూడగానే చాలి పడతాడు. అయ్యో ఇన్నాళ్ళు పాపం ఎన్ని కష్టాలు పడ్డారు వీళ్ళు, అయ్యో పాపం ఇన్నాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు వీళ్ళు, అరే ఎంత బలహీనతతో వీళ్ళు బాధపడ్డారు, అరేరే అని మనం పడుతున్న కష్టాలను బట్టి, మనకున్న వ్యాధులను బట్టి, మనం అనుభవిస్తున్న సమస్యలను బట్టి ఆయన మన మీద జాలి పడతాడు. ఆయనకి ఎప్పుడైతే జాలి వచ్చిందో మనం ఎన్నాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు నష్టాలు ఇవన్నీ తొలగించి దీవెన మన మీద కురుమరిస్తాడు. దీవెన కురుమరిస్తాడు అంటే ఎన్నాళ్ళు మనం మిస్ అయిన ఆ దీవెన మన మీద కురుమరిస్తే అప్పుడు వింత కార్యాలు జరుగుతాయి మన జీవితంలో. గొప్ప
గొప్ప కార్యాలు జరుగుతాయి మన జీవితంలో. తృప్తికరమైన జీవితం మనం పొందుకుంటాం. అప్పుడు యెషయా మీకు కృతజ్ఞతలయ్యా, థ్యాంక్ యూ లార్డ్ అంటూ దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించి మనం ఆయన్ని బట్టి ఆనందించి సంతోషించేటట్టుగా చేస్తానంటున్నారు. అయితే అలా జరగాలంటే ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఒకవేళ మీరు చేశారో చేయలేదో, కానీ ఇకనైనా సరే కన్నీళ్లతో దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా దేవునిలో ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన దేవుడు ఆయన మన పట్ల జాలిపడి మన పరిస్థితులన్నీ మార్చేసి మంచి రోజులు మనకు కలిగేటట్టు వింత కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి తృప్తికరమైన జీవితం ఇచ్చి ఆనందపరుస్తారు. అట్లా వింటున్న మనందరి జీవితంలో మంచి దేవుడు జరిగించును గాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుల ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి అయా వింత కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి, తృప్తికరమైన జీవితం అనుగ్రహించండి. యేసయ్యా మీకు కృతజ్ఞతలయ్యాని సంతోషంగా ఆనందంగా వారు మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే ఆ భాగ్యం కలిగించమని మీ దయగల హస్తాలకు ప్రతి బిడను అప్పగిస్తూ మేలు చేయాల్సిందిగా కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.